Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ ను ఆ ముద్ర వదలదా? జనసేనానిగా రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కి అక్కడ ఉన్న అనేక రంగులు సినిమాలోనే ఈస్ట్ మన్ కలర్స్ ని మించిపోయి షాక్ ఇస్తున్నాయి. పవన్ స్వచ్ఛంగానే పాలిటిక్స్లోకి వచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన 2014 మార్చిలో జనసేన పెట్టారు. నాటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. బీజేపీకి తొలిగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీతో టీడీపీ ఏపీలో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు పవన్ ఫుల్ సపోర్ట్ చేశారు. అలా 2014 టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇక తర్వాత టీడీపీ జనసేన బంధం మీద చాలానే ప్రచారం జరిగింది. దానికి పవన్ వ్యవహార శైలి కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. ఆయన ప్రశ్నిస్తాను అంటూ వచ్చి అధికారంలో ఉన్న టీడీపీ తప్పులను ఎంచకుండా ప్రతిపక్ష వైసీపీ మీదనే బాణాలన్నీ ఎక్కుపెట్టారు. ఇక 2018 నాటికి ఆయన టీడీపీని టార్గెట్ చేసినా ఆ డోస్ అసలు సరిపోలేదు. 2019 ఎన్నికలలో పవన్ బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ దారుణమైన పరాజయం ఎదురైంది. దీనికి అనేక కారణాలున్నాయి. దానితోపాటు పవన్ చంద్రబాబు ఇద్దరు ఒక్కటే అంటూ వైసీపీ చేసిన ప్రచారం కూడా జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. దానిని పవన్ సహా జన సైనికులు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. సరే, ఆ తర్వాత చూస్తే పవన్ బీజేపీతో పొత్తు కలిపారు. ఏపీలో తమ రెండు పార్టీల ఆల్టర్నేషన్ అని చెప్పుకున్నారు. ఎప్పుడైతే తిరుపతి లోక్సభ బైపోల్ జరిగిందో నాటి నుంచి పవన్ టీడీపీ బంధం మీద మళ్ళీ ప్రచారం స్టార్ట్ అయింది. టీడీపీ కోసమే పవన్ బీజేపీకి పూర్తిగా హెల్ప్ చేయలేదని, ఆయన ఒక్క మీటింగ్తో సరిపెట్టేశారని కూడా అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక లోకల్బాడీ ఎన్నికలు వచ్చేసరికి కొన్ని జిల్లాలలో టీడీపీ జనసేనల మధ్య సహకారం కూడా బాహాటమైంది. పరిషత్ ఎన్నికలలో పరస్పర పొత్తులతో అధికారాన్ని కూడా పంచుకున్నారు కూడా. దీంతో పవన్ చంద్రబాబు మళ్ళీ ఒక్కటే అని వైసీపీ గట్టిగా చెబుతోంది. తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ పవన్ని తాము ఎప్పుడూ వేరుగా చూడడం లేదని, ఆయన చంద్రబాబు పార్ట్నర్ అని ఘాటైన పదజాలమే వాడారు. ఇతర వైసీపీ మంత్రులు కూడా పవన్ బాబులది ఏనాడు విడదీయని బంధం అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు వారిద్దరూ విడిపోయింది ఎప్పుడు అని కూడా నిలదీస్తున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత రామచంద్రయ్య అయితే పవన్ చంద్రబాబుని నమ్మి గుడ్డిగా మద్దతు ఇస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి పవన్ చంద్రబాబు ఒక్కటే అన్న ప్రచారం బాగానే జనాల్లోకి పోతోంది. మరి దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి అంటే ఖచ్చితంగా చంద్రబాబే లాభపడతారని చెప్పాలి. అదే టైంలో పవన్ సొంతంగా రాజకీయం చేయాలనుకున్నా కుదిరే పని కాదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఒక విధంగా ఈ ప్రచారాన్ని టీడీపీ నేతలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని కూడా ధీమా పడుతున్నారు. అయితే 2014 పార్టీ పెట్టిన పవన్ 2024 నాటికి కూడా మద్దతు ఇచ్చే సైనికుడిగానే ఉంటారా అన్నదే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవేదనగా ఉందట. ఇక పవన్ పొలిటికల్గా ఫ్రంట్ లైన్లోకి రావాలి అంటే టీడీపీ పొత్తు ఆయనకు అతిపెద్ద బ్రేక్గానే మారుతుంది అంటున్నారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే డైరెక్ట్ సీఎం అభ్యర్థి. అదే టీడీపీ అంటే చంద్రబాబు కానీ లోకేష్ కానీ అక్కడ కనిపిస్తారు. అందువల్ల పవన్ పొలిటికల్గా సైడ్ క్యారెక్టరే కావాల్సి ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ టీడీపీతో కలుస్తామని ఈరోజు దాకా చెప్పలేదు. టీడీపీ బంద్కి కూడా ఆయన దూరంగా ఉన్నారు. తన పార్టీ కార్యక్రమాలను సొంతంగా నిర్వహిస్తున్నారు. అయితే జనసేన మీద జరుగుతున్న ఈ ప్రచారం మాత్రం ఆ పార్టీ విస్తరణ అవకాశాలను బాగానే దెబ్బకొడుతోంది అన్నమాట ఉంది. దీని నుంచి బయటపడాలంటే పవన్ చేయాల్సింది చాలానే ఉంది మరి.